हेलो एवरीवन, वेलकम टू शिवा क्रिएशन्स। ई रोजु नेनु ईजी मेथड लो एग्लेस कप केक चेस्तुन्नानु। सो दानि गुरिंची मुंदुगा ओक बौल तीसेसुकोंडी। अदे विधंगा मनकि पिंडी कूडा पट्टुकोवालि काबट्टि जल्लेड तीसुकुन्नानु। सो नेनु मैदा पिंडी तो चेस्तुन्नानु, 1.5 कप मैदा पिंडी। मीरु ए कप तो कोलुसुकुंटे आ कप कोलुसलतोने तीसुकोंडी। नेनु मरी पेद्ददि कादु, चिन्न सैज लो तीसुकुन्नानु। 1.5 कप मैदा पिंडी, 1/2 कप कस्टर्ड पौडर, नेक्स्ट ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటాం కదా, అదే వంట సోడా, అది వేసుకొని ఇవన్నిటిని జల్లెడ పెట్టేసుకోండి। ఎందుకంటే మనం కేక్ చేసేటప్పుడు ఇట్లా ఉండలు ఉండలు రాకుండా మంచిగా కలిసిపోతుంది। మనం కంపల్సరీ కేక్ చేస్తున్నామంటే జల్లెడ పట్టుకోవాలి పిండిని, అది ఎంత మంచిగా ఉన్నా సరే। सो నేను అదే ఇప్పుడు చూపించాను కదా, అదే కస్టర్డ్ పౌడర్ నేను వేసాను। మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా, దాని గురించి వాడతాం కదా కస్టర్డ్ పౌడర్, అదే। నెక్స్ట్ 1 కప్పు పౌడర్ షుగర్। సో 1 కప్ అంటే మనం 1/2 కప్పు షుగర్ తీసుకుంటే దాన్ని మిక్సీ చేస్తే 1 కప్ అవుతుంది। నెక్స్ట్ సేమ్ 1/2 కప్పు ఆయిల్, ఏదైనా సన్ ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకోండి। తర్వాత అన్ని కలుపుకున్న తర్వాత సో కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలండి। సో పాలు మీరు ఆల్రెడీ కాచి చల్లార పెట్టుకుంటారు కదా, సో మనం వాడుకునేటప్పుడు మాత్రం రూమ్ టెంపరేచర్ ఉన్నా పర్లేదు, లేదంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి। దీంట్లో ఇలాంటి వెనీలా ఎసెన్స్ కానీ పెరుగు కానీ ఏది అవసరం లేదు, జస్ట్ పాలతోటి మాత్రమే మన కేక్ అనేది అవుతుంది। సో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోండి, లేదంటే రౌండ్ గా కలుపుకున్నా పర్లేదు, అంటే కేక్ చేసేటప్పుడు మనం ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి। సో నేనైతే ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకుంటున్నాను। సో కొంచెం పిండి ఇంకా కొద్ది కొద్దిగా వేసుకోండి, ఒకేసారి పాలను వేసుకుంటే లూజ్ గా అయిపోతే మళ్ళీ మనం పిండి అవన్నీ వేస్తే కరెక్ట్ గా సెట్ అవదు। సో అందుకనే కొన్ని కొన్ని ఒక స్పూన్ తో అయినా లేదు లేదు మీకు, సో దాంతోనే వేయాలనుకుంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి। ఇట్లా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది। సో నేను ముందుగానే ఈ బౌల్స్ కి ఏందంటే ఈ కప్లకి ఆయిల్ రాసేసి మైదా పిండి వేసి ఇట్లా జల్లించు, మైదా పిండి వేసి మనం ఇట్లా మొత్తం గిన్నె చుట్టూ ఇట్లా అనుకుంటే ఇది సరిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది। సో నా దగ్గర ఓవెన్ లేదు, నేను గ్యాస్ స్టవ్ పైనే చేస్తున్నాను। సో ఈ విధంగా వేసి ఒకసారి కొడితే ఏంటంటే బబుల్స్ ఉంటే పోతాయని, సో ఆల్రెడీ నేను ఇది ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ముందే, కింద స్టాండ్ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టాను। సో దానిపైన ఈ 4 కప్స్ కూడా పెట్టి మూత పెట్టేశాను। సో మూత పెట్టేసిన తర్వాత నేను మరి ఈ లో ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్ కంటే కొంచెం మీడియం ఫ్లేమ్ అనుకోండి, మరీ మీడియం కాదు మరీ లో కాకుండా ఉంటుంది కదా, సో ఆ విధంగా పెట్టుకొని కరెక్ట్ గా నేను 20 నిమిషాలు పెట్టాను। సో 20 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసా, సో ఆల్మోస్ట్ అయిపోయింది, నేను చెక్ చేశాను। సో మనకి అంటే ఏం అంటుకున్నట్టు రాలేదు, కానీ నేను ఇంకొంచెం కొద్దిగా కలర్ రావాలని ఏం చేశానంటే మరొక 5 నిమిషాలు సిమ్, ఇప్పుడు మొత్తం లో ఫ్లేమ్ పెట్టేశాను, లో ఫ్లేమ్ పెట్టేసి మరొక 5 నిమిషాలు పెట్టాను। సో తర్వాత సో తీసి చూస్తే పైన కూడా కొద్దిగా కలర్ వచ్చేసింది, సో నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను। సో మనకి స్టిక్ ఏమీ అంటుకోలేదు, ఆల్రెడీ ఇంతకుముందే అయ్యింది, కానీ నేను కొద్దిగా కలర్ రావాలని కొద్దిసేపు ఉంచాను। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సో అవి మెల్లిగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి, సో వేడిగా ఉంటాయి, జాగ్రత్త। సో ఇవి కానీ ఇప్పుడు చల్లారనీకి మాత్రం టైం పడుతుంది, 1/2 అవర్ కంటే ఎక్కువనే మనకి టైం పడుతుంది। నేను కాసేపు ఖర్చు పేసి అలా పెట్టాను, పైన ఇట్లా గట్టిగా కాకుండా అని నేను కొంచెం క్లాత్ వేసి పెట్టాను। సో ఇప్పటికీ కూడా కొంచెం వేడిగానే ఉంది అవి, సో ఈ విధంగా చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।